వెనకటి రోజుల్లో గొప్ప గొప్ప పండితులు ఉండేవారు. వాళ్ళతో పాటు కొంతమంది పరమసుంటలు కూడా ఉండేవారు. ఈ శకుంతల చేసే కొన్ని పనులు చూసి ఆ పండితుల్లో కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని మాటల్ని తర్చుగా వాడుతూ ఉండేవాళ్ళు. దాంతో ఆ మాటలు నానుడిగా స్థిరపడిపోయాయి. ఆ మాటలే ఇప్పటికీ మనిషి జీవితానికి ప్రామాణికంగా వాడుతున్నాం. ఆ రోజులోనే కాదు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఎవరే ఎవరు ఎవరు ఉన్నారు? పండితులు బామ్మ, మీలాంటి పండితులు. అది పరమ సుంటలు. ఆ బుర్రకి తెలిస్తే కదా. బాను వచ్చేసాడే. ఆగండి ఆగండి ఆగండి. అరే ఏంటమ్మా, ఏమైంది? ఏమవ్వడం అంటే నా మునిమనవడు మన కంపెనీకి డైరెక్టర్ అయ్యాడు, ఆఫీస్కి వెళ్ళాడు. షేర్స్ కూడా బాగా పెరిగిపోయాయంట కదా. అయితే అయితే గీతే ఏంటి ఊర్మిళ, నా మనవణ్ణి అలా కుర్చీలో కూర్చోబెట్టావో లేదో. మధ్యాహ్నానికల్లా షేర్లు బాగా పెరిగిపోయాయి. మరి ఇంత జరిగితే ఎంతమంది కళ్ళు నా మనవడి మీద పడుంటాయి. అందుకే నా మనవడికి దిష్టి తీయిస్తున్నాను. ఏయ్ దిష్టి తీవే. ఏయ్ నువ్వు ఏంటే, ఎందుకు ఆగమంటున్నావు? పంటి కింద రాయి, కంట్లో నలుసు, కాలు కింద ముళ్ళు, ఇవేవి మనిషిని ప్రశాంతంగా ఉంచు. దిష్టి కోసం పెట్టేటటువంటి చుక్క దేవుడి బొట్టు, దీవిస్తూ వేసేటటువంటి అక్షింతలు, ఇవి మంచి చేస్తాయి. ప్రశాంతంగా ఉంచలేనివి. నా కొడుక్కి దిష్టి తీస్తే మంచి జరగదమ్మమ్మా. మంచు చేసేవాళ్ళు దిష్టి తీస్తే నా కొడుక్కి మంచు జరుగుతుంది. హే ఇలా ఇవ్వు. ఆగవే ఆగు. ఇంట్లో మనుషులుండగా బయట నుంచి వచ్చిన వాళ్ళు దిష్టి తీయకూడదే. చాందిని అక్కడే ఉందిగా, చాందిని తీస్తుందిలే. దిష్టి తీయడం అంటే ఏమనుకుంటున్నావే? మనకి తగిలిన చెడు దిష్టిని తీసేయడం. ఇలా పెళ్లి కాని పిల్లలు, చిన్న పిల్లలు దిష్టి తీసేయకూడదు. భాను చాందిని ఒకే వయసు వాళ్ళు కదా బామ్మా. నీకేం తెలుసే, ఆ తెల్లవాళ్ళ ఊర్లో పెరిగిందావి. ఊర్మిళ, భానుకి పెళ్ళయింది. పెళ్ళైన ఆడపిల్ల మెడలో తాళిబొట్టుతో పాటు నల్ల పూసలు, ఎర్ర పూసలు ఉంటాయి. అవి ఈ చెడు దిష్టిని లాగేసి ఆ ప్రభావం ఆ పిల్ల మీద పడకుండా చేస్తాయి. అందుకే బాణుతో దిష్టి తీయిస్తున్నాను. పోనీలే తిని అమ్మా, దీని గురించి ఇంత డిస్కషన్ ఎందుకు? అంటే మనం వెళ్ళేటప్పుడు భాను ఎదురొచ్చింది. మనం ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేలోపు మన షేర్స్ పెరిగాయి. అంటే మంచి జరిగినట్టే కదా. ఎన్ని రోజులు పెరుగుతూ ఉన్నా ఆ కోనేరు సచ్చినోడి షేర్లు పడిపోయాయి. మన శత్రువుకి చెడు జరిగింది అంటే మనకి మంచి జరిగినట్టేగా. అన్ని రకాలుగా భాను వల్ల మంచి జరిగిందిగా అమ్మా. మరి దిష్టి తీస్తే కూడా ఇంకా మంచి జరుగుతుందేమో. అదే మనం ఆరిజన్ కంపెనీతో మన కంపెనీ కొలాబరేషన్ గురించి ఆ కంపెనీ సీఈఓతో మీటింగ్ అనుకుంటున్నాం కదా, ఆ విషయంలో కూడా మంచి జరుగుతుందేమో అని. అబ్బా ఇంకా ఏంటో చూస్తున్నావు, వెళ్ళి దిశ తీయి. అగిపెట్టలే ఇవ్వు ఇవ్వు. నీలరాణిని కలిపి
కన్నులు తెరచినది నిద్రలో మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ మనవడా నువ్వు రారా లోపలికి రా థ్యాంక్ యూ బను థ్యాంక్స్ నాకెందుకండి యు డిజర్వ్ ఇట్ బను నువ్వు దానికి అర్హురాలివి ఇందులో నేనేం చేశానండి ఏదో మీకు ఎదురొచ్చానంతే అది అంతే అని ఎందుకు అనుకుంటావు నువ్వు చేసింది చిన్న హెల్ప్ కాదు కదా నువ్వు వెళ్ళి ఆ దోసపాడు జనం చేత సంతకాలు పెట్టించుకొని వచ్చావు మాకు మైనింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించావు మా షేర్లు మళ్ళీ పైకి లేచేటట్టు చేసావు మరి ఇన్ని చేసిన దానికి నా కొడుకు థ్యాంక్స్ చెప్తుంటే ఎందుకు అంటావేంటి స్వీకరించు వాడి థ్యాంక్స్ని నేను ఇదంతా చేసింది మీకు కృతజ్ఞత వస్తుందనో నేనేదో మీకంటే గొప్పదానని చెప్పుకోవడానికో కాదత్తయ్య ఇది నా కుటుంబం అని నా కుటుంబం కోసం చేసిన దానికి నేను కృతజ్ఞత పొందడం అనేది కాదు ఇది నీ కుటుంబం కాదు నాది ఇది నా కుటుంబం నా భర్త కుటుంబం నా కొడుకు కుటుంబం నా కూతురు కుటుంబం మా అమ్మమ్మ కుటుంబం ఇంకా మాట్లాడితే నీలిమ కుటుంబం కూడా నీ కుటుంబం మాత్రం కాదు నువ్వు ఈ ఇంటి దాని కింద నిన్ను నువ్వు లెక్క కట్టుకోవద్దు నువ్వు ఇంటికి సంబంధం లేనటువంటి బయట మనిషివి బయట వాళ్ళెప్పుడు ఈ కుటుంబానికి ఏం చేసినా దానికి ప్రతిఫలం తిరిగి ఇచ్చే తీరుతాం నువ్విప్పుడు చేసావు కదా పెద్ద సహాయం దానికి నా కొడుకు చెప్పే థ్యాంక్స్ సరిపోదు అనుకుంటే దాంతో పాటు నువ్వక్కడ ఆ ఊరి రైతుల దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పు అంతకు 1000 రెట్లు ఇచ్చేస్తాను ఆ రైతుల్ని ఒప్పించడానికి ఏదైనా ఖర్చు చేసుంటే చెప్పు అది కూడా అంతకు అంతా ఇచ్చేస్తాను అదిగో అదిగో ఆ నవ్వే ఆ నవ్వే నవ్వకు నువ్వేదో పెద్ద పుడింగి వైనట్టు మా కోసం ఏదో నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టు అలా మాత్రం నవ్వకు హే చెప్పు నువ్వేం ఖర్చు పెట్టావో చెప్పు అయినా అవును అసలు నీ దగ్గర ఖర్చు పెట్టడానికి ఏముంటుంది చెప్పు ఏం ఖర్చు చేసావో చెప్పు వాటన్నిటికీ విలువ కట్టి దానికి రెట్టింపిచ్చేస్తాను చెప్పు అవునత్తయ్య నేను ఖర్చు చేశాను చాలా చాలా విలువైనవి ఖర్చు చేశాను దానికి విలువ కట్టడం మీ ఎవరి వల్ల కాదు ఏ ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు స్పెండ్ చేసిన దానికి ఆంటీ విలువ కట్టలేదా ఆంటీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ఎంత విలువైన చోట్ల ఆస్తులున్నాయో తెలుసా ఈరోజు పెరిగిన షేర్స్ వాల్యూతో కలిపి ఇప్పుడు ఆంటీ ఆస్తి ఎంత అయిందో తెలుసా నువ్వున్న నీలిమా దీని దగ్గర మన దగ్గర ఉన్న దానికంటే చాలా విలువైన ఆస్తి ఏదో ఉన్నట్టుంది ఏంటే ఏంటే నీ దగ్గరున్నది అల్లావుద్దీన్ అద్భుత దీపమా లేక కోహినూర్ వజ్రమా ఏంటి అంత విలువైనది నాకు మీ మీదున్న అభిమానం ఈ ఇంటి మీదున్న గౌరవం మా ఆయన మీదున్న మితిమీరిన ఇష్టం గౌరవం ఈ ప్రేమ ఆప్యాయతలకు
మీరు విలువ కట్టగలరా అత్తయ్యా? కట్టలేరు. ఎందుకంటే కొడుకుని కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే మీకు ఆ ప్రేమ విలువ ఏంటో బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, మీరు విలువ కట్టలేరు అని. రండత్తయ్య, అందరికీ భోజనం వడ్డించేస్తాను. అసలే ఆకలితో ఉండుంటారు. వడ్డించేసావుగా అందరికీ ఒకేసారి, ఇంకేం తింటారులే. సరిపోయింది. హలో హనీ. ఏంటి, ఇందాక అనిసాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు? ఏంటి పార్దు, నువ్వు నేను రెండుసార్లు కాల్ లిఫ్ట్ చేయకపోతే మూడోసారి చేయని నువ్వు ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసావు? ఏ చేయకూడదా? నాకు అర్థమైందిలే, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావని. ఇంతకీ ఏంటంత బిజీ? చెప్పాను కదా, ఈరోజు మా అన్నయ్య కంపెనీ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుంటున్నాడని. ఓ చెప్పావు కదా, దాని రిజల్ట్ మేము చూసాం. మీ అన్నయ్య కంపెనీ డైరెక్టర్ అయ్యి మైని స్టార్ట్ చేయబోతున్నారని అనౌన్స్ చేశాడు. వెంటనే మీ మార్కెట్ వాల్యూ ఫుల్గా పరిగెడుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, బట్ ఐమ్ సారీ, మీ షేర్స్ బేర్మ్ అన్నాయి కదా. ఇట్స్ ఓకే. అన్నట్టు మా చెల్లికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పు. ఎవరికి? మా చెల్లి బానుకి, అదే మీ వదినకి. భానుక, తనకెందుకు కంగ్రాట్స్ చెప్పడం? ఇది దారుణం చాందని. మీ అన్నయ్య డైరెక్టర్ అవ్వడానికి, మీరు మైనింగ్ స్టార్ట్ చేయబోవడానికి, టోటల్గా మీ కుటుంబం మళ్ళీ షేర్ మార్కెట్లో తలెత్తుకుని నిలబడ్డానికి కారణం మా చెల్లే కదా. తను రైతుల సంతకాలు చేయించి ఉండకపోతే ఇవన్నీ జరిగేవి కాదు కదా. మరి తనకి ఈ విషయంలో మేజర్ రోల్ ఇవ్వాలి కదా. హలో, ఎవరి హెల్ప్ లేకుండానే భాను వెళ్ళి ఆ రైతుల సంతకాలు చేయించిందా? హెల్పా? ఎవరి హెల్ప్? మీ డాడా హెల్ప్. హనీ, నీకీ విషయం తెలుసు, అంతా తెలుసు. భాను రైతుల దగ్గరకు వెళ్ళకముందే మీ డాడా రైతులకి మా అమ్మ ఇస్తానన్న కాంపెన్సేషన్ మొత్తం ఇచ్చేశారని, అందుకే రైతుల సంతకాలు పెట్టారని తెలుసు. అంటే మా డాడా హెల్ప్ చేసిన విషయం మీ మమ్మీకి తెలీదు? నాకు తప్ప ఈ ఇంట్లో ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. తెలిస్తే 2 నెలల తర్వాత వెళ్లాల్సిన భానుని ఇప్పుడే మెడ పెట్టుకుని బయటకు గెంటేస్తుంది మా మమ్మీ. మెడపెట్టి బయటకు గెంటేస్తారా? సారీ పార్థు, అంటే మా మమ్మీకి భాను అంటే అంత కోపం ఉంది. ఏ, దేనికంత కోపం? జస్ట్ మాతో మాట్లాడుతున్నందుకేనా? మాకేదో హెల్ప్ చేసిందేమో అన్న అనుమానంతోనేనా? అయినా అయినా 2 నెలల తర్వాత వెళ్ళిపోవాల్సిన భాను అని అన్నావు ఎందుకు? 2 నెలల తర్వాత ఎక్కడికి వెళ్తుంది తను? అంటే అది పార్దు, ఏంటంటే భాను గురించి నేను ఇప్పుడు బ్యాడ్గా మాట్లాడితే నా గురించి చీప్గా అనుకుంటాడు పార్దు. చెప్పు హని. అదేంటంటే పార్దు, యాక్చువల్లీ భాను మా ఇంట్లో పర్మనెంట్గా ఉండే కోడలు కాదు. త్వరలో విడాకులు తీసేసుకుని వెళ్ళిపోయే అమ్మాయి. ఏంటి భాను, ఎంతో హ్యాపీగా నవ్వుతూ కనిపించే భాను, మా డాడా తన కూతురుగా అనుకుంటున్న భాను, నా తోడ పుట్టిన చెల్లెలా చూసుకునే భాను విడాకులు తీసుకోబోతుందా? కార్తీక్ని వదిలి పుట్టింటికి వెళ్ళిపోతుందా? అంటే భాను జీవితంలో ఉన్నది సంతోషం కాదా, బాధ? పార్థు, నువ్వెందుకు అంత టెన్షన్ అవుతున్నావు? కోర్టు 6 నెలలు టైం ఇచ్చింది, అందులో ఇంకా 2 నెలలు టైం ఉంది. అది పూర్తయితే కోర్టు విడాకులు మంజూరు చేసేస్తుంది. చాందిని,
అసలు విడాకులు ఏంటి? బానులంట అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా? అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? అదంతా చాలా పెద్ద గొడవ పార్దు. చెప్పు హని. అమ్మా, ఇప్పుడు జరిగింది జరిగినట్టుగా చెప్తే మమ్మీ బాను వాళ్ళని దెబ్బకొట్టి పెళ్లి చెడగొట్టాలనుకుంటుందనే విషయాలు, నాకు బానుకి ఉన్న కబడీ కోపం అంతా చెప్పాలి. చెప్తే పార్దు దృష్టిలో నేను వెళ్ళనైపోతానేమో. హని, చెప్తావా లేదా? అది ఏదో చిన్నప్పటి గొడవ పార్దు, నాకు పూర్తిగా తెలీదు. కానీ మాకు వాళ్ళ కుటుంబానికి గొడవ ఉందని మాత్రం తెలుసు. ఆ తర్వాత మా అన్నయ్య బానుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది మా మమ్మీ కోపాన్ని ఇంకా బాగా పెంచేసింది. మా అన్నయ్య మా మమ్మీ మాట అస్సలు దాటడు, అందుకే విడాకులకు అప్లై చేశారు. కోర్టు 6 నెలలు టైం పెట్టింది. అది మ్యాటర్. పార్దు, భాను అంటే నీకు బాగా ఇష్టమని తెలుసు, కానీ తను మా అన్నయ్య భార్యగా ఉండేది ఇంకా 2 నెలలే. అంటే అత్తారింట్లో అంతా బ్రహ్మాండంగా ఉంది అని భాను మాతో చెప్పిందంతా అబద్ధం అన్నమాట? అవును పార్దు, భానుకి ఇక్కడేం బాగోలేదు. ఇక్కడ తను ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటుంది. అంటే తన భర్త మీద తనకున్న ప్రేమ? అది నిజమే పార్దు. భానుకి మా అన్నయ్య అంటే ప్రాణం, అందుకే తనకి ఈ 2 నెలల తర్వాత విడాకులు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంకో విషయం పార్దు, మా మమ్మీకి భాను వాళ్ళ కుటుంబం అంటే ఇష్టం లేనట్టే మీ కుటుంబం అంటే కూడా ఇష్టం లేదు. ఆవిడకి మీరంటే ఫుల్ కోపంగా ఉంది, అందుకే నాకు చాలా భయంగా ఉంది. రేపు మన పెళ్లి విషయంలో కూడా భానుకి జరిగేదే నాకు జరుగుతుందేమో అని. నువ్వు భాను గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. రేపు భాను జీవితం ఏమవుతుందో నాకు తెలీదు, కానీ నా జీవితం అయితే నీతోనే అని మాత్రం తెలుసు. నువ్వు లేవు అంటే నాకు జీవితమే లేదు. అందుకే భానుతో పాటు మన జీవితం గురించి కూడా ఆలోచించపారదు. ఉంటాను. ఏంటి బాస్, మార్నింగ్ వచ్చి విష్ చేశానుగా, మళ్ళీ రమ్మన్నావేంటి? ఓ, డైరెక్టర్ అయినందుకు పార్టీ ఇస్తున్నావా? పార్టీ ఇస్తే ఈ నైట్తోనే అయిపోతుంది, శాలరీ ఇస్తే ప్రతి నెల పార్టీ జరుగుతుంది, ఏది బెటర్ అంటావు? అర్థం కాలేదు. రామలక్ష్మి ఏం చదువుకుంది? బిఎస్సీ కంప్యూటర్ సైన్స్. రామలక్ష్మి బాగానే చదువుకుంది, కానీ భానుయే చదువుకోలేకపోయింది. సర్లే, రామలక్ష్మి ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది? బాగవచ్చు, కానీ మాట్లాడడం ఎక్కువగా అలవాట్లేదు. అలవాటు అయితే బాగానే మాట్లాడుతుందా? మరి తెలుగు చదవడం రాయడం? తను పుట్టిందే ఈ నెల మీద బాస్. భలే వాడివే బాస్, తెలుగు మొదటంగా ఉన్న 50% అమ్మాయిలకి అబ్బాయిలకి తెలుగు రాయడం చదవడం రాదు ఇక్కడ. నువ్వు చెప్పింది కరెక్టే. మాతృభాషలో రాయడం చదవడం నేర్చుకొని యువత ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం, అందులోనూ తెలుగు వాళ్ళు ఎక్కువ. హౌ షేమ్ ఇట్. తెలుగు వల్ల ఉపయోగం లేదనుకుంటున్నారు బాస్ ఇప్పుడందరూ. భారతదేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళు 75 మిలియన్స్ ఉన్నారు. ఇది మన దేశంలో 3rd ప్లేస్, వరల్డ్ వైడ్గా 15th ప్లేస్లో ఉంది. ప్రపంచంలో 2 భాషల్లో మాత్రమే ప్రతి పదం అచ్చుతో పూర్తవుతుంది, 1 ఇటాలియన్, 2 తెలుగు. ఈ భాషలో ఉన్నన్ని సామెతలు, అందమైన పదాలు
ఇంకొక భాషలో లేవు. అందుకే కేవలం తెలుగుని మాత్రమే తీయనైన భాష అన్నారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే దేశంలో ఉన్న అన్ని భాషల కంటే తెలుగు మాత్రమే గొప్పది అని అన్నారు మన శ్రీకృష్ణ దేవరాయలు. ఒకే అక్షరంతో పద్యాలున్న భాష తెలుగు. ఎటు నుంచి చదివినా ఒకేలా పలికే పదాలున్న భాష మన తెలుగు. డాడా ఏదో ఒకటి చేయడాడా, బాణుని కాపాడ్డాడా. బాణుకేమైంది? బాణుకి ఇంకొక రెండు నెలల్లో విడాకులు ఇచ్చేసి పంపించేస్తారంట. డివోర్సా? అమ్మాయికి విడాకులు ఇస్తారా? అలాంటి నా చెల్లెలకి ఇలాంటి కష్టం వస్తే ఎలా ఊరుకోవాలనిపిస్తుంది డాడా.